నేను అనుకున్నాను ఈ ముప్పై మాసాల్లో ఒక్కటంటే ఒక్కటి నిజం చెప్పలేదు కనీసం పుట్టిన రోజు రోజైనా సరే నిజం చెప్తాడనుకున్నాం ఈరోజు కూడా పచ్చి పచ్చి అబద్ధాలు ఇల్లు అమ్ముకోవడానికి మేము హక్కు ఇస్తున్నామని నువ్విచ్చేదేటక్కు యాభై సంవత్సరాల నుంచి ఆ ఇల్లు ఆ ఇల్లు ప్లేస్లో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తికి నువ్వొక్కిచ్చేదేంటని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ నీకు ఒకవేళ పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయి సంతోషిస్తాం నీకు అభినందిస్తాం కానీ నువ్వు కట్టనటువంటి విల్లు మీద ఐదు వేల కోట్ల రూపాయలు పేదవాడి మీద భారం వేసి ఈ రకంగా పీడించుకొని తినడం ఇది మంచి విధానం కాదని చెప్పి హెచ్చరిస్తూ దీన్ని విరమించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు భయపడవలసినటువంటి అవసరం లేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎవరైతే ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారో ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పాం మాట్లాడితే ముఖ్యమంత్రి సాక్షి మేనేజరు మంత్రులు ఇది నిర్బంధించిన పథకం కాదని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు మేము ఎవరికి పీడించడం లేదు వారి ఇష్టం మీద ఆధారపడిందని చెప్పి మీరే చెప్తున్నారు మొన్న క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు అసెంబ్లీలో చెప్పారు ఏదైతే ఈ ఓటీఎఫ్ పథకం మేము ఎవరికి బలవంతం చేయడం లేదని కానీ మీ అధికారులు మీ వాలంటీర్సు మీరు ఈ పథకం తీసుకోకపోతే పెన్షన్ కట్ చేస్తామని సంక్షేమ పథకాలు ఇవ్వమని బియ్యం ఇవ్వమని చెప్పి మీరు ఒత్తిడి చేసి పేదవాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు ఇది మంచి విధానం కాదని ఈ సందర్భంగా తెలియచేస్తూ నీ పుట్టినరోజు నాడైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటామనుకున్నాం ఒక పేదవాడికి ఒక పనికొచ్చినటువంటి ఒక పథకం ఇస్తామనుకున్నాం ఒక పేదవాడికి ఒక పైసా మేలు చేసినటువంటి కార్యక్రమాలు చేస్తామనుకున్నాం కానీ నీ పుట్టినరోజు నాడే పేదవాళ్ళ మీద ఐదు వేల కోట్లు వేసి దండుకోవడం ఇది దారుణమైనటువంటి విషయం అని చెప్పి తెలియచేస్తున్నాను సంక్షేమ పథకాలన్నీ ఆపుతున్నారు వీళ్ళు బయటకు ఏం చెప్తున్నారు ఇది బలవంత పథకం కాదని చెప్తున్నారు ఎండిఓస్కి వాలంటీర్స్కి స్పష్టమైనటువంటి టార్గెట్లు ఇచ్చారు రోజుకి రెండు వందలు మూడు వందలు ఈ ఓటీఎస్లో రావాలని లేకపోతే పథకాలు ఆపేస్తామని మీరే చూశారు కదా నా నియోజకవర్గం ఒక మండలంలో ఏకం నోటీసులే జారీ చేశారు దానికి బొత్స సత్యబాబు నా ప్రమేయంతో జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు మా ప్రమేయం ఎక్కడైనా ఉందా మా మాట ఎవడైనా వింటాడా విన్ని పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఎవరు అడగడం లేదని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ప్రజలు ఎందుకు అడుగుతారు నీకు భయపడిపోతున్నారు ఎదిరించి అడిగితే పథకాలు కట్ చేస్తున్నావు సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడుతున్నావు పోనీ మా అందరికి పక్కన పెట్టు మా మీద ఎలాగ దాడులు చేసావు కేసులు పెట్టావు పథకాలు ఆపావు నీ పార్టీకి చెందిన వ్యక్తే నీ పార్టీకి చెందిన నాయకులు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన బాగులేదు నీ పరిపాలనలో మంత్రులు చెంచాగాలను పెట్టుకొని దోచుకుంటున్నారని కొంతమంది మాట్లాడితే మీరు చూశారు కదా నిన్న ఒంగోలు గుప్తగారిని సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణాలు జరుగుతున్నాయని చెప్పి ప్రపంచ దేశాలు సిగ్గుపడే విధంగా అటువంటి సంఘటన జరిగితే ముఖ్యమంత్రి ఏం చేయాలి నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాది అయితే నిజమైనటువంటి ముఖ్యమంత్రి అయితే వెంటనే ఆ ఇష్యూ మీద యాక్షన్ తీసుకోవాలి బాధ్యుల మీద కఠినమైనటువంటి శిక్ష పడించే విధంగా చూడాలి దాన్ని కూడా ఎంత బాధ ఈవేళ చూశానే నిన్న సాయంత్రం చెదగబాడినటువంటి వ్యక్తికి నిన్న సాయంత్రానికి మెంటల్ అయిపోయానని చెప్పి ప్రకటించిన వ్యక్తికి మళ్ళీ అదే మంత్రి ఈరోజు ఉదయానికి భయపెట్టి ఫ్యామిలీని చంపేస్తామని చెప్పి ఆ వ్యక్తికే తెచ్చి ఆయనతో కేక్ కట్ చేసి నోట్లో కేక్ ఎడుతుంటే ఎటు పోతున్నాం ఏంటిది మీరు చేసిన విధ పనులు ఎవరికి తెలియవనుకుంటున్నారా ఎంత దారుణం ఇది డీజీపీ ఏం చేస్తున్నాడు స్వచ్ఛందంగా కేసు కట్టాలా లేదా దీనికి సాక్ష్యం అవసరం లేదు ప్రపంచం చూసింది సాక్ష్యం కనీసం డీజీపీ స్పందించడు పోలీసులు స్పందించడు ముఖ్యమంత్రి రాజీ చేసి ఎవరికైతే చిదగ బాదాడు ఎవరికైతే పిచ్చివాడిని ముద్రేశారు ఎవరైతే ఈ సమాజంలో పనికిరాడని చెప్పి చెప్పారు ఎవరికైతే మీరు చావు బతుకులుగా బాధారు ఆ వ్యక్తికే తెచ్చి కేకులు కట్ చేశారంటే ఎటుళ్ళిపోతున్నారు మీరు ఇటువంటి దారుణాలన్నీ జరుగుతున్నాయి ఎప్పటికే మీ పతనం ప్రారంభమైంది చాలామంది అనుకుంటున్నారు భయపడి అడగడం లేదని ఏ ఒక్కడికి మనం కదిలించినా ఈ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకం ఉంది ఎప్పటికైనా సరే మీరు పరిపాలన చేసినంతకాలం ప్రజలకి ఉపయోగపడే విధంగా పది మంది చెప్పుకునే విధంగా పరిపాలన చేయాలి తప్ప ఎప్పుడు పోతాడు ఈ ముఖ్యమంత్రి ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుంది ఈ రాష్ట్రానికని ఏదో అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ కాదు ఐదు కోట్ల మంది రాత్రింబవళ్ళు ప్రార్థిస్తున్నారు ఈ దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు పోతుంది మళ్ళీ రామరాజ్యం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి వచ్చిందంటే నీ పరిపాలన ఏ రకంగా ఉందో జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా అంటే ఇప్పటికే చాలామంది ధైర్యం వచ్చింది ఎందుకంటే ధైర్యం వచ్చింది చాలామంది కట్టడం లేదు ఈరోజు యాభై లక్షల మంది అన్నారు ఈ రోజుకి కట్టలేదు కానీ విల్లింగ్ బలవంతాన్ని సెక్రటరీలు వాలంటీర్లు తీసుకున్నటువంటి విల్లింగ్ మూడు లక్షల మందే యాభై ఐదు లక్షల మంది ఉంటే మూడు లక్షల మందే విల్లింగ్ ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు మూడు లక్షల మందే విల్లింగ్ ఇచ్చారని ఇంక డబ్బు కట్టలేదు అంటే ఇది మీరు ఎంత బలవంతం చేసినా ఎన్ని సంక్షేమ పథకాలు ప్రాణమైనా పోగొట్టారు కానీ పదివేలు కట్టడానికి ఇష్టపడ్డం ఇష్టపడ్డం కాదు డబ్బులు లేవండి పేదవాడి దగ్గర ఎక్కడండి డబ్బులు రెండు సంవత్సరాలు అయింది కరోనా వచ్చింది పని లేదు విపరీతంగా ధరలన్నీ పెంచారు నిత్యావసర ధరలన్నీ విపరీతంగా పెంచారు ఎక్కడ పని చేసుకుందామంటే కూల్ దొరకడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా మూలిగిన నక్కమే తాటిపండు పడే సందాగా వాళ్ళు బాధలతో ఉంటే ఇంక పదివేలు ఇరవై వేలు కట్టమని పీడించడం ఇది మంచి విధానం కాదని చెప్పి హెచ్చరిక చేస్తున్నా పోలీసు నీ దగ్గర ఉంది కదా ఎంక్వైరీ చేసుకోను ఆ మనిషి ఎవరు ముఖ్యమంత్రితో ఉన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి నాకు అత్యంత ఆప్తుడు నా గెలుపుకి ఆయనే తిరిగాడు నా వెనకే ఎప్పుడు ఉండేవాడని నేను చెప్పలేదు కదా ఆయన చెప్పాడు కదా అంటే ఏం మాట అయినా ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు